హోమ్చఫ్ రెసిపీస్ తెలుగులో ఫ్రైడ్ రైస్ లేదా వెజిటబుల్ రైస్ ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవడానికి ముందుగా మందంగా ఉన్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల రిఫైండ్ ఆయిల్ వేసుకుని అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు షాజీరా లేదా జీలకర్ర వేసుకుని ఒక చిన్న బిర్యానీ ఆకు ఒకంచి దాల్చిన చెక్క మూడు నాలుగు లవంగాలు ఒకటి రెండు యాలకులు కూడా వేసుకుని కొద్దిగా వేపుకోవాలి ఇప్పుడు కావాలనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత మూడు నాలుగు చీరుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు ఒకటి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని అర టీ స్పూన్ సాల్ట్ వేసి కొద్దిగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకటి నుంచి ఒకటిన్నర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక పెద్ద క్యారెట్ చెక్కు తీసి సన్నగా తరిగింది అలాగే బీన్స్ ఉంటే కనుక బఠానీలు కూడా వేసుకోవచ్చు తర్వాత చెక్కు తీసి సన్నగా తరిగిన ఆలు ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట ఇవి మరీ ఎక్కువ సన్నగా తరగకూడదు ఆలుని ఈ కూరగాయ ముక్కలన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని ఒక పెద్ద టమాటా శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన ముక్కలు వేసుకుని మగ్గించుకోవాలి తర్వాత పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు పసుపు అర టీ స్పూన్ ఎండుమిర్చి కారం కూడా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకుని ఒక కప్పు బియ్యంకి రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఇది సోనా మసూరికి అయితే ఒకవేళ బాస్మతి రైస్ అయితే ఒక కప్పుకి ఒకటిన్నర కప్పుల నీళ్లు వేసుకుని కొత్తిమీర తరుగుని వేసి ఎసరు మరిగేటప్పుడు అరగంట ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంని ఇందులో వేసేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ పూర్తిగా ఉడికించుకోవాలి లేదంటే మొత్తాన్ని కుక్కర్ గిన్నెలో పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కూడా రెండు మూడు విజిల్స్ రప్పించుకుంటే ఉడికిపోతుంది ఈ రెసిపీతో మనం రైతాన్ తయారు చేసుకోవడానికి సన్నగా తరిగిన ఉల్లిపాయల్లో ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకుని అలాగే కొత్తిమీర తరుగు క్యారెట్ లేదా కీరా తురుము వేసుకుని రుచికి సరిపడా సాల్టు జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు తగినంత పెరుగు వేసి బాగా కలుపుకుని ఫ్రైడ్ రైస్ తోటి సర్వ్ చేసుకోవడమే దీన్ని లంచ్ బాక్స్గా తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే గనక షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వంటల కోసం మా హోం చఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి